నిజానికి ఇది ఒక ఇంగ్లీష్ షో. బిగ్ బ్రదర్ పేరుతో అక్కడ హిట్ కొట్టిన ఈ షో ఆ తర్వాత మన దేశంలో మొదటగా హిందీలో మొదలైంది. ఇక్కడ కూడా సక్సెస్ కావడంతో ఆ తర్వాత ఇతర భాషలకు విస్తరించి ఈ క్రమంలో తెలుగు బిగ్ బాస్ షో నుంచి మొదటి సీజన్ 2017లో మొదలైంది. అయితే ఆరంభం వరకు అందరిలో ఓ సందేహం ఉండేది, ఈ షోలో తెలుగులో సక్సెస్ అవుతుందా, ఆడియన్స్ ఓన్ చేసుకుంటారా అనే టెన్షన్ నిర్వాహకుల్లో ఉండేది. కానీ ఫస్ట్ సీజన్ అదిరిపోయి రెస్పాన్ అందుకుంది. ఇందులో కంటెస్టెంట్ షేర్ ఒక ఎత్తు అయితే హోస్ట్ షేర్ మరో ఎత్తు. అప్పటి వరకు బిగ్ బాస్ షో అంటే తెలుగు వారికి తెలియదు. అప్పటి వరకు హీరోగా తప్ప ఎన్టీఆర్ హోస్టింగ్ ఎలా ఉంటుందనేది కూడా ఎవరికి తెలియదు. కానీ సీన్ కట్ చేస్తే అటు బిగ్ బాస్ షోతో పాటు ఎన్టీఆర్ హోస్టింగ్ కూడా సూపర్ సక్సెస్ అందుకున్నాయి. మరి మొదట సీజన్కు జూనియర్ ఎంత రెమ్యునేషన్ తీసుకున్నాడు అంటే ఎపిసోడ్కు 40 లక్షల చొప్పున తీసుకున్నాడు. మొత్తంగా 8 కోట్ల మేర పారితోషికం అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. 4వ సీజన్కు వచ్చేసరికి ఎపిసోడ్ లెక్కన కాకుండా గంపగుత్తగా షో మొత్తాన్ని రేట్ ఫిక్స్ చేశారు. దీని ప్రకారం 7 కోట్లు తీసుకున్నారు నాగార్జున. అయితే ఇది జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న మొత్తానికి తక్కువే. దీంతో ఇప్పుడు 5వ సీజన్ ఎంత తీసుకుంటున్నారు అనే ఆసక్తి నెలకొంది. సమాచారం ప్రకారం 5వ సీజన్లో జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునేషన్ను క్రాస్ చేశాడు నాగార్జున. బిగ్ బాస్ 5లో నాగార్జున బాబాయ్ అద్భుతంగా హోస్టింగ్ చేస్తున్నాడంటూ ఎన్టీఆర్ అన్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.